హలో గైస్, నేను శ్రీనివాస్. ఇది వచ్చేసి ఫ్రాంక్లిన్ ఈవీ ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూమ్ గైస్. దీంట్లో మాత్రం 2 వేరియంట్స్ అవైలబుల్గా ఉంటాయి. నేనైతే షోరూమ్ దగ్గరికి అయితే వచ్చాను. ఈ అన్న మాత్రం షోరూమ్ ఓనర్ ఇక్కడ. ఇంకా దీంట్లో ఫ్రాంక్లిన్ ఒరిజిన్ ఎక్కడ, దీంట్లో ఇంకా మీకు స్పెసిఫికేషన్స్ అన్నీ డీటెయిల్గా ఇప్పుడు చెప్తాను గైస్. ఇంకా మీకు దీంట్లో బ్యాటరీ కెపాసిటీ, బ్యాటరీ హోల్స్, దీని రేంజ్, దీని ప్రైస్ అన్నీ డీటెయిల్గా అడిగి తెలుసుకుందాం గైస్. దీంట్లో మాత్రం ఇప్పుడు ముందుగా అయితే మనం వీటి ప్రైసెస్ అయితే అడిగి తెలుసుకుందాం గైస్. అన్న, ఇప్పుడు దీంట్లో ప్రైసెస్ ఎలా ఉన్నాయి? ఫస్ట్ స్టార్టింగ్ ప్రైస్, ఎండింగ్ ప్రైస్. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మన దగ్గర 72,000 నుంచి స్టార్ట్ అవుతున్నాయండి. 72,000 నుంచి 88,000 వరకు ఉన్నాయి. నిక్స్ వేరియంట్లో, నియో ప్లస్ నిక్స్, నియో ప్లస్ నిక్స్ లో 71 నుంచి 88 వరకు ఉన్నాయి. టాప్ ఎండ్ 88, బేస్ ప్రైస్ 71. అంటే ఇప్పుడు దీంట్లో బ్యాటరీ కెపాసిటీస్ ఎలా ఉంటాయి అన్న? దీంట్లో వచ్చేసి మనము ఒక ఫుల్ ఛార్జ్ మీద 50 కిలోమీటర్స్, 70 కిలోమీటర్స్ వెళ్ళొచ్చు, 100 కిలోమీటర్స్ వెళ్ళొచ్చు, 120 కిలోమీటర్స్ వరకు వెళ్ళొచ్చు. అంటే ఇప్పుడు రేంజ్ బట్టి మీకు ప్రైస్ అయితే డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు దీంట్లో బ్యాటరీ వోల్ట్స్ ఎలా ఉంటుంది అన్న? బ్యాటరీ వోల్ట్స్ వచ్చేసి మనకు 48 వోల్ట్స్, 60 వోల్ట్స్ రెండు అవైలబిలిటీలో ఉంటాయి. 60 వోల్ట్ అంటే బెటర్ పికప్ ఉంటుంది. 48 వోల్ట్స్ ఎవరు అయితే ప్రిఫర్ చేయొచ్చు అంటే జస్ట్ లోకల్లో తిరగడానికి లైట్ వెయిట్ పర్సన్స్ ఉంటే 48 వోల్ట్కి వెళ్ళొచ్చు. ఓకే, 60 వోల్ట్ ఎప్పుడు వెళ్ళొచ్చు అంటే బెస్ట్ పికప్ కావాలనుకుంటే కొంచెం నార్మల్ పర్సన్స్ వాళ్ళకు 60 వోల్ట్ ప్రిఫర్ చేయొచ్చు. 60 వోల్ట్స్ అయితే మీకు అయితే బెటర్గా ఉంటుంది అని చెప్తున్నాడు. అదే కొంచెం 48 వోల్ట్స్ అయితే కొంచెం అంత బెటర్గా అయితే పెర్ఫామ్ చేయదు. ఇంకా మీకు విలేజెస్లో కూడా బాగుంటుంది అన్న ఇదైతే. ఇంకా విలేజెస్లో కూడా చాలా మంది ఇప్పుడు పర్చేస్ చేశారు మన దగ్గర. విలేజెస్లో తిరిగే వాళ్ళ తోట దగ్గరికి, వాళ్ళ విలేజెస్ లో రోడ్ కండిషన్స్ అంతా బాగోవు కదా, వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్ బాగుంది. ఓకే, సిటీస్ వాళ్ళకైతే పర్ఫెక్ట్. ఇంకా సిటీస్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు? మనం దీంట్లో 3 డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయని నేను విన్నాను. అంటే ఇప్పుడు దీంట్లో డ్రైవింగ్ మోడ్స్ ఎలా అన్న? అంటే ఇప్పుడు ఒకవేళ దీంట్లో హైయెస్ట్ స్పీడ్ 40 అన్నారు మీరు, అంటే 40 స్పీడ్లో మనం 120 కిలోమీటర్స్ రేంజ్ చేసుకుంటే అది ఎగ్జాక్ట్గా 120నే వెళ్తుందా ఒక 60 కేజీస్ పర్సన్ కూర్చున్నప్పుడు? దీంట్లో ఏంటంటే మనము మీరు 25 to 30 స్పీడ్ వెళ్ళినప్పుడు ఒక నార్మల్ పర్సన్ కూర్చున్నప్పుడు 120 చెప్పేది 120 వెళ్తుంది. కొంచెం స్పీడ్ పెరిగిపోద్ది, 35-40 దగ్గర టచ్ అయినప్పుడు స్పీడ్ అనేది 40 వెళ్తున్నప్పుడు వెయిట్ నార్మల్ ఉన్నప్పుడు 110 వరకు వెళ్తుంది, 100 to 110 వరకు వెళ్తుంది. ఓకే, అంటే ఇప్పుడు మనం 120 రేంజ్ తీసుకుంటే ఒక 100 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా ఓకే, విలేజెస్ లో అయినా కూడా ఒక 90 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 120 తీసుకుంటే 100 ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక కొంచెం కచ్చా రోడ్ అయినా పర్లేదు. ఓకే, ఇప్పుడైతే మనం 120 రేంజ్ తీసుకుంటే మాత్రం 100 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు గైస్. 100% మీకు 100 అయితే వెళ్తుంది. మీరు ఎవ్రీ వన్ అయితే 40 ఈజీగా వెళ్తారు, 25-30 అయితే ఏం వెళ్ళేది ఏముండదు ఎవరైనా. ఇంకా దీంట్లో మెయిన్ నియో నిక్స్ అనే 2 వేరియంట్స్ ఉంటాయని విన్నాను నేను అయితే. అంటే నియో నిక్స్ కి మెయిన్ డిఫరెన్సెస్ ఏముంటాయన్న? నియో నిక్స్ లో మెయిన్ డిఫరెన్సెస్ వచ్చేసి సెక్యూరిటీ ఫీచర్స్ కొన్ని ఉండవు. అంటే నియోలో కొంచెం ల్యాక్ ఉంటాయి ఫీచర్స్, నిక్స్ లో కొంచెం బెటర్ ఫీచర్స్ ఒక బేసిక్ మోడల్, నిక్స్ కొంచెం అడ్వాన్స్డ్ మోడల్, కొన్ని సెక్యూరిటీ ఫీచర్స్ యాడ్ చేశారు నిక్స్ లో. దాన్ని బట్టి ప్రైస్ కొంచెం ఒక సేమ్ టైప్ ఆఫ్ బ్యాటరీ మీద నియోకి నిక్స్ కి ప్రైస్ కంపేర్ చేసుకుంటే మీకు ఓన్లీ 3,000 డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి అందరూ నిక్స్ ప్రిఫర్ చేస్తున్నారు. ఓకే, అంటే నియోకి నిక్స్ కి కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి, కొంచెం ప్రైసెస్ కూడా చాలా మినిమం ప్రైస్ డిఫరెన్స్ ఉంది, బట్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ అయితే ఉంటాయి అని చెప్తున్నారు. ఇంకా ఆ ఫీచర్స్ ఏంటో అయితే ఇప్పుడు మనం చూద్దాం గైస్. చెప్పండి అన్న. మీరు ఆన్ చేసినప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్లో జనరల్గా కిక్ రాడ్, ఇగ్నిషన్, సెల్ఫ్ స్టార్ట్ అనేవి ఏమి ఉండవు. కాబట్టి మీరు కీ ఆన్ చేయగానే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏంటంటే యాక్సిలరేషన్ ఇస్తే ముందు కదులుతాయి. కానీ మన దాంట్లో సేఫ్టీ ఫీచర్ ఉంటుంది. సేఫ్టీ ఫీచర్ ఏంటంటే పార్కింగ్ మోడ్. పార్కింగ్ మోడ్లో మీరు యాక్సిలరేటర్ ఇచ్చినా ముందు కదలదు వెహికల్. మీకు ఆ సేఫ్టీ అనేది ఉంటుంది. తెలియని వాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, కీ పెట్టేసి యాక్సిలరేటర్ ఎంటర్ చేస్తారు, సేఫ్గా ఉండదు. ఈ ఫీచర్ నిక్స్లో, నియోలో అయితే ఉండదు. ఇది నిక్స్లో మాత్రమే ఉంటుంది. ఇప్పుడైతే అందరూ ప్రైస్ డిఫరెన్స్ మినిమమే ఉంది కాబట్టి మ్యాక్సిమం అయితే నిక్స్ అయితే ప్రిఫర్ చేస్తున్నారు. దీంట్లో మీకు కిక్ రాడ్ అలాంటివి అయితే ఏముండవని చెప్తున్నారు. ఇంకా పార్కింగ్ మోడ్లో ఉన్నప్పుడు మాత్రం అయితే ఏం ముందుకైతే కదలలు. ఇప్పుడు బ్రేక్ ప్రెస్ చేసి వెళ్తాను. బ్రేక్ ప్రెస్ చేసి ఒకసారి వదిలితే మీకు పార్కింగ్ మోడ్ నుంచి బయటకు వచ్చేసింది ఇప్పుడు. ఓకే, 00 and 2 ఓకే. ఇప్పుడు యాక్సిలరేటర్ ఇస్తే ఓకే. ఇంకొక ఫీచర్ ఏముంది?
నియోకి నిక్స్ లో డిఫరెన్సెస్ ఏంటంటే మీకు సైడ్ స్టాండ్ సెన్సర్ వస్తుంది దీంట్లో. సైడ్ స్టాండ్ వేసుకుంటే బండి ముందు కాదు. ఇక్కడ మీకు సింబల్ చూపిస్తుంది కదా రెడ్, మూమెంట్ ఉండదు వెహికల్ లో, సేఫ్టీ ఫీచర్ అన్నట్టు. ఈ ఫీచర్ మీకు నియో లైట్ అవైలబుల్ గా ఉంటుంది. దీంట్లో వచ్చేసి ఇంకో ఫీచర్ తేడా ఏంటంటే మీకు డిఆర్ఎల్ లైటింగ్ లో తేడా ఉంటుంది. అయితే నియోలో మాత్రం మీకు డిఆర్ఎల్ అయితే అవైలబుల్ గా ఉండదు అని చెప్తున్నారు. దీంట్లో మీకు మల్టీ కలర్డ్ డిఆర్ఎల్ అయితే, ఇంకా మీకు ఈ డిఆర్ఎల్ మాత్రం నియోలో అయితే ఏముండదు గైస్, జస్ట్ అదైతే రౌండ్ గా ఉంటుంది మీకు అక్కడ చూసినట్టుగా. ఇంకొక డిఫరెన్స్ ఏమన్నా ఉన్నాయా అన్న మీకు నియోకి నిక్స్ కి? ఇంకో డిఫరెన్స్ ఏంటంటే క్రూజ్ కంట్రోల్ అనే ఆప్షన్ ఉంది. క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ ఏంటంటే మనం ఒక కాన్స్టెంట్ స్పీడ్ ఒక 5 to 10 seconds వెళ్తే వెహికల్ స్పీడ్ మెయింటైన్ అయినప్పుడు మన క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ ఆన్ అయింది. ఓకే, ఇది చూపిస్తున్న సింబల్ అదేనా? నేను ఇప్పుడు యాక్సిలరేటర్ ఇవ్వకపోయినా అదే స్పీడ్ మెయింటైన్ చేస్తుంది. చాలా బెస్ట్ ఫీచర్ అన్న ఇదైతే. ఇంకా మనం బ్రేక్ అయినా యాక్సిలరేటర్ అయినా మళ్ళీ వాడినప్పుడు నార్మల్ అయిపోతుంది. ఓకే, ఈ ఫీచర్ అయితే మీకు నియోలో అవైలబుల్ గా ఉంటది, బట్ దాంట్లో మీకు బటన్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో మీకు ఆటోమేటిక్ ఉంటుంది. నియోకి నిక్స్ కి డిఫరెన్స్ అయితే ఇంత. ఇంకా ఓకే, ప్రైస్ డిఫరెన్స్ మాత్రం మీకు అరౌండ్ 3000 అంతే, పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు. నిక్స్ మాత్రం అందరూ ప్రిఫర్ చేసేది. ఇంకా మనం బ్యాటరీ కెపాసిటీ అంటే ఇప్పుడు లిథియం అయాన్ బ్యాటరీస్ ఏ ఉంటాయి అన్న దీంట్లో? లిథియం అయాన్ బ్యాటరీస్ ఏ ఉంటాయి నియోలో అయినా నిక్స్ లో అయినా? ఛార్జింగ్ చేసుకునేది మీకు వరండాలో ప్లగ్ సాకెట్ అవైలబిలిటీ ఉంటే మీరు డైరెక్ట్గా ఛార్జింగ్ చేసుకోవచ్చు ఈ సాకెట్ వాడి, లేదా మీరు బ్యాటరీ డిటాచబుల్ ఉంటుంది. ఏంటంటే మీరు బ్యాటరీ మీకు అవైలబిలిటీ లేదు వరండాలో ప్లగ్ చేసుకోవడానికి వెహికల్ని, ఇలా ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు. ఇది సాకెట్ అన్నమాట. ఓకే, సేమ్ మీకు ఛార్జర్ అయితే ఏం మారదు సేమ్ ఛార్జర్ అయితే ఉంటుంది. ఇంకా అంటే ఇప్పుడు ఇంకొక డౌట్ అన్న, ఇప్పుడు మనం 50 kilometers రేంజ్ చేసుకుంటే చిన్న బ్యాటరీ, 120 kilometers రేంజ్ చేసుకుంటే 2 batteries, అలా ఏమన్నా ఫిక్స్ ఉంటుందా? అలా ఏముండదు, సింగిల్ బ్యాటరీ మొత్తం ఏమైనా దాంట్లో దాని కెపాసిటీ మారుతుంది. బేసిక్ కెపాసిటీ మారుతుంది, ప్లేస్ కూడా ఇంతే కన్స్యూమ్ చేస్తుంది. ఇది మీకు నార్మల్ బూట్ స్పేస్ లాగా వాడుకోవచ్చు. ఎస్ షూర్, 50 kilometers తీసుకున్నా 120 kilometers తీసుకున్నా సేమ్ బ్యాటరీ అయితే ఉంటుంది, బట్ దాని కెపాసిటీ మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది. ఇంకా దీంట్లో టోటల్గా మీకు లిథియం అయాన్ బ్యాటరీస్ ఏ ఉంటాయి. ఇంకా ఇప్పుడు ఈ ఫ్రాంక్లిన్ అనేది దీని ఒరిజిన్ ఎక్కడి నుంచి వచ్చిందన్న? దీని ఒరిజిన్ ఎక్కడంటే మన హైదరాబాద్ లోనే, మొత్తం మన హైదరాబాద్ లోనే ఉంటుంది. అంటే ఇది ఒక స్టార్ట్అప్ కంపెనీ అన్న? ఒక 2 years అవుతుంది వీళ్ళు స్టార్ట్ చేసి. ఇంకా దీంట్లో మీకు అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఏమున్నాయన్న? దీంట్లో ఇంకో అడ్వాన్స్ ఫీచర్ ఏంటంటే మీకు కార్ లాగా రివర్స్ వెళ్తుంది బైక్. ఓకే, వెళ్తున్నప్పుడు అంటే ఇప్పుడు రివర్స్ ఎలా వెళ్ళాలన్న దీంట్లో? ఇప్పుడు మీరు ఆన్ చేసినప్పుడు వెహికల్ ఆన్ చేసి దీంట్లో రివర్స్ అనే ఆప్షన్ ఉంది, రివర్స్ బటన్. ఓకే, బటన్ ప్రెస్ చేసి యాక్సిలరేటర్ ఇవ్వాలి. యాక్సిలరేటర్ ఇచ్చినప్పుడు వెహికల్ రివర్స్ జరుగుతుంది. దీని మాక్సిమం స్పీడ్ వచ్చేసి 7 kilometers per hour వెళ్తుంది. 7 kilometers అంటే ఇది మెయిన్గా లేడీస్కి బాగా యూజ్ అవుతుంది. లేడీస్కి రెగ్యులర్గా ఎవరన్నా ఫార్మర్స్ అని ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళు వెయిట్ పెట్టుకున్నప్పుడు కింద, ఓకే, లగేజ్ పెట్టుకున్నప్పుడు వెహికల్ పార్క్ చేసుకోవడానికి యూస్ఫుల్ ఉంటుంది. దీంట్లో ఇంకా మీకు రివర్స్ మోడ్ అయితే ఉంటుంది అని చెప్తున్నారు గైస్. ఇంకా దీంట్లో మాత్రం నేను ఇంకా ఫీచర్స్ అయితే ఇంతకుముందు అయితే వీడియో చేసి దాంట్లో ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను, మీరైతే ఆ వీడియోని కన్సిడర్ చేయండి. ఇంకా దీంట్లో ఒక ఫీచర్ అంటే మీకు ఇంకా దీంట్లో బూట్ స్పేస్ అంటే మీరు లాకబుల్ చేసుకునే బూట్ స్పేస్ అయితే ఒకటి ఉంటుంది గైస్. ఇంకా ఇక్కడ మీకు 2 cup holders పెట్టుకోవచ్చు, కొంచెం లైట్గా స్టోరేజ్ స్పేస్ అయితే ఉంటుంది, మీరు పర్స్ అలాంటి వాలెట్స్ అయితే ఏమైనా పెట్టుకోవచ్చు. ఇంకా ఇది వచ్చేసి మీకు స్మార్ట్ కీ ఉంటుంది, దీంట్లో మీకు యాంటీ థెఫ్ట్ అలారం కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు ఇవన్నీ ఎలా వర్క్ అవుతాయి అన్న? దీనికి వచ్చేసి మొత్తం రిమోట్ కంట్రోల్ లాగా ఉంటుంది. మనం వెహికల్ని ఆన్ చేయడానికి జస్ట్ దీన్ని డబుల్ క్లిక్ చేసేస్తే ఆన్ అయిపోతుంది, కీలెస్ ఆపరేషన్ అన్నమాట. ఓకే, కీ వాడకుండా మనం ఆన్ చేసుకొని వెళ్ళిపోవచ్చు వెహికల్ని. దీంట్లో వచ్చేసి కీలెస్ ఆన్ చేసినప్పుడు కీలెస్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మీరు కీలో సెంటర్లో డబుల్ ప్రెస్ చేస్తే మీకు ఇంజన్ అయితే స్టార్ట్ అయిపోతుంది, మీకు పార్కింగ్ మోడ్లోకి వెళ్తుంది. పార్కింగ్ మోడ్ నుంచి మీకు బ్రేక్ ప్రెస్ చేయగానే, బ్రేక్ ప్రెస్ చేసి రిలీజ్ చేయగానే మీరైతే వెళ్ళిపోవచ్చు. ఇంకా చూడండి, ఇంకా మీకు దీంట్లో ఎంఐడిలో మాత్రం మీకు రేంజ్ చూపిస్తుంది అన్న దీంట్లో? దీంట్లో ఎగ్జాక్ట్ రేంజ్ చూపించదు, బ్యాటరీ ఛార్జింగ్ ఎంత ఉంది అనేది ఇక్కడ పాయింట్స్ బట్టి చూపిస్తుంది. ఇంకా మీకు దీంట్లో ట్రిప్ మీటర్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఇంకా మోడ్స్ అంటే మీకు 3 modes ఉంటాయి మీకు ఇక్కడ. ఇంకా అన్న దీంట్లో డిస్కౌంట్స్ ఎలా ఉంటాయి? డిస్కౌంట్స్ వచ్చేసి మనకు ఇంట్రడక్టరీ ఆఫర్ కింద మనము అప్ టు 2000 వరకు ఆఫ్ ఉంటుంది, ప్లస్ మనకు
హెల్మెట్ ఫ్రీగా ఇస్తాము ఇక్కడ. అంటే యాక్సెసరీస్లో మీకు హెల్మెట్ కూడా ఫ్రీగా ఉంటుంది, ప్లస్ మనకు ఎక్స్ట్రా చార్జెస్ ఏం లేదు. ఇది టోటలీ ఆన్ రోడ్ ప్రైస్. దీంట్లో యాక్సెసరీస్ అనేవి మనకు బాడీ గార్డ్ కానీ, ఫ్లోర్ మ్యాట్, మిర్రర్స్ ఇవన్నీ బైక్తో పాటే ఫ్రీగా ఇచ్చేస్తారు. ఓకే, బైక్తో పాటు మీకు హెల్మెట్, మ్యాట్స్, ఇంకా బాడీ గార్డ్, ఈ బాడీ గార్డ్ కూడా మీకు అయితే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం అంటున్నారు. థ్యాంక్స్ అన్న మీ టైంని మాకు ఇచ్చినందుకు. ఇంకా థ్యాంక్ యూ.